జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ మొన్న సన్ పైన ముచ్చట తెలిసిందేగా. ఎన్టీఆర్ అంటే బగ్గ పవర్ అన్నమాట. కానీ ఇట్లా సన్ పవర్ తోని మస్తు ఫిగర్ పడతారని సోపతి గారు. అంతేకాదు, ఇగో ఈ ముచ్చట తెలిసినాక చిన్న ఎన్టీఆర్ సార్ కూడా బాగానే బాధపడ్డాడు. శ్యామ్ చనిపోడు మస్తు బాధ అనిపిస్తుంది, ఎట్లా చనిపోయిండో తెలియదు, అందుకే పోలీసులు చెప్పని తెలుసుకోవాలి, దర్యాప్తు చేయాలని ఎన్టీఆర్ కోరిండు. ఇక ఎన్టీఆర్ ఫ్యాన్లంతా కూడా రా ఎన్టీఆర్ అని ఓ సంస్థ పెట్టిరట. అయితే ఇల్లు శ్యామ్ ఇంటోళ్ళకు తోడుంటాం, వాళ్ళ చెల్ల పెండ్లి చేస్తాం అంటారు. పోయిన పానన్న అయితే తీసుకురాలేం, కానీ ఇంటోళ్ళకన్నా సాయం చేస్తామని వాళ్ళ మంచి మనసును సాటుకుంటారు. ఇక కొడుకు లేని లోటు తల్లిదండ్రులకు తీరుసురు కట్టాం, కానీ కనీసం పెండ్లని వేసి బాధ తీసుకోవాలని చెప్పిర్రు ఈ సంస్థలు. ఇక ఈ శ్యామ్ది తూర్పు గోదావరి జిల్లా అనట. చిన్న ఎన్టీఆర్ అంటే ఫ్యాన్ అనమాట. ఇక 2 దినాల కిందట ఊరేసుకుని చనిపోయిన ముచ్చట తెలిసింది. కానీ కావాలనే వేసుకోలే, ఏదో మతలబు ఉంది. అసలు ఈయన సాగు ఖచ్చితంగా వైసీపీ వల్ల కారణమని టీడీపీ అనమాటే. ఇక దీనికి ఊపిరి పోసినట్టు మా కొడుకు ప్రాణం తీసుకునే మనిషి కాదని తల్లిదండ్రులు అనమాటే. మరి ఎందుకు చనిపోయిండు, చేతుల మీద గాట్లేంది, బ్లేడ్తో కోసుకునుడేంది, కోసుకుండా లేకపోతే ఇంకేమన్నా మతలబు ఉందా, ఇక ఇంకేమన్నా ప్రాబ్లం ఉండి ఆయననే ఊరేసుకుండా అని అన్ని తెలవాలంటే ఏ పోలీసులు చెప్పని ఎంక్వైరీ చేయాలంటారు ఎన్టీఆర్ అభిమానులు. ఇక ఈ ముచ్చట్లని ఇట్లుంటే అసలు శ్యామ్ చనిపోయేటప్పుడు ఓ సెల్ఫీ వీడియో తీసి ప్రాణాలు ఇచ్చిండు. నేను జీవితంలో ఏం సాధించలే, అమ్మ బాప నన్ను క్షమించుర్రి, నేను ఉన్నా సుతం వేస్టే, నాకు ఉద్యోగం లేదు, అది చేయాలని ఇంట్రెస్ట్ అసలే లేదు, ఇన్ని రోజులు నాకు తిండి పెట్టి సాగినందుకు రుణపడి ఉంటా, మళ్ళ జన్మ అంటుంటే మీకు కొడుకు లేక ఊడతా, మిమ్మల్ని మిస్ అవుతానని ఈడియోలు చెప్పిండు. అయినా ఓ అన్న ఉద్యోగం చేసి రిటర్న్ లేకపోతే ఆపారం చేసుకో, లేకపోతే ఇంట్రెస్ట్ వచ్చేదాకా ఆగు, సాధించాలంటే అందరన్ని సాధిస్తారే, ఉన్న దాంట్లో బతకాలే, సర్దుకొని పోవాలి, లేకపోతే హఠది కడుగులేయాలి గాని సావే సరనుకుంటారా, అవ్వాయకు మంచిగానే సాకినందుకు థ్యాంక్స్ అంటివి. మరి వాళ్ళు ముసలోళ్ళు అయితే ఎవరు చూసుకోవాలి, తవ్వెత్తు బిడ్డుంటే తల్లి కాసరంటారు. అసంటుది ఎదిగిన కొడుకుండి కండ్ల ముందర పడి కనిపిస్తే వాళ్ళ గుండె ఎంత బాధపడుతుందో ఒక పరి ఆలస్యం చేయవా అని బాధపడబట్టే కొంతమంది. ఈ వీడియో బయటకు వచ్చినాక సుశీర్రా శవం మీద పాలాలు ఏరుకున్నట్టు సొంత ముచ్చటతో ఆయన పానాలు ఎడితే ఓ పార్టీ వాళ్ళు ఉన్నారు దీని వెనకాల, కుట్ర నడుతుంది, కావాలని చేస్తారని ఇట్టమున్నట్టు మాట్లాడుతారని ఇంకింతమంది తిట్టిపోయేవాటే.